నమస్కారం డాక్టర్ కిరణ్ హెరు గారు నమస్తే నాన్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం చూసుకోవాలి అనుకుంటే నైన్టీన్త్ పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ విద్యా ఉద్యోగం వ్యాపారం వర్ధికలు లాంటి విషయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈరోజు పంతొమ్మిదో తారీఖు పుట్టిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు గుణగణాలు ఎలా ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగులో ఈ నైన్టీన్త్న పుట్టిన బిడ్డ లైఫ్ ఎలా ఉండబోతుంది సో నైన్టీన్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వన్ అండ్ నైన్ ఈ వన్ నైన్ కాంబినేషన్ అనేది అమృతంతో సమానం ఆది అంత కలయిక వన్ నైన్ ఆది వన్ అంత నైన్ కలయిక అద్భుతాలు సృష్టిస్తుంది సో నైన్టీన్త్న పుట్ మీ పిల్లవాడు పుట్టుంటే అద్భుతమైన డేట్స్ ఒక ఫైవ్ సిక్స్ డేట్స్ ఈ ముప్పై ఒక డేట్స్లో దాంట్లో ఇది వన్ వన్ ఆఫ్ ద బెస్ట్ డేట్ సో సెవెంటీన్ ఎలా గొప్పదో ఐదో తేదీ ఎలా గొప్పదో అదేవిధంగా నైన్టీన్ అనేది మన అమృతంతో పోల్చుకోవచ్చు సో నైన్టీన్త్న పుట్టిన కొంతమంది గొప్ప వాళ్ళ పేర్లు తలుచుకొని సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము సో నైన్టీన్త్న జూలై రాజేంద్ర ప్రసాద్ నైన్టీన్త్ మే నవాజుద్దీన్ సిద్దుకీ ప్రతిభా పాటిల్ నైన్టీన్త్ డిసెంబర్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సన్నీ డియోల్ నైన్టీన్త్ అక్టోబర్ ఇందిరాగాంధీ గారు నైన్టీన్త్ నవంబర్ ముఖేష్ అంబానీ నైన్టీన్త్ ఏప్రిల్ సో చెప్పుకుంటే ఈ నైన్టీన్త్ పుట్టిన వాళ్ళందరూ కూడా టాప్లో ఉంటారు వీళ్ళెవరు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండేవాళ్ళు అయితే కాదు సామాన్యులైతే కాదు ఎందుకంటే ఒకటో నంబర్ వస్తేనే లీడర్షిప్ క్వాలిటీస్ వన్ అంటే సన్ సూర్య భగవానుడు పట్టుదల దీక్ష క్రమశిక్షణ పంక్చువాలిటీ హార్డ్ వర్క్ విత్ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది వన్ నైన్ అంటే కుజుడు కుజుడు వల్ల మానవతావాది ధైర్యం కరేజ్ అండ్ లక్ టు అర్న్ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ చాలా భూములు కొనాలన్నా ఇల్లులు కొనాలన్నా లగ్జరీ లగ్జరీ కార్స్ కొనాలన్నా నైన్ నంబర్ అనుకూలంగా ఉంటేనే సాధ్యం సో ఒకటిలో లీడర్షిప్ క్వాలిటీసు తొమ్మిదిలో మానవతావాది విత్ కరేజ్ విత్ పవర్ సో నైన్లో ఉన్న ధైర్యము ఒకట్లో ఉన్న నాయకత్వ లక్షణాలు రెండు కలిస్తే నైన్టీన్ నంబర్ సో ఈ నైన్టీన్ నెంబర్లో పుట్టేవాళ్ళు లీడర్స్గా ఉంటారు వ్యాపారం చేయగలరు కన్స్ట్రక్షన్ రంగంలో రాణించగలరు రియల్ ఎస్టేట్లో రాణించగలరు అండ్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్ రాణించగలరు ఆర్మీలో పెద్ద పెద్ద మేజర్లుగా జనరల్స్గా రాణించగలరు నేవీలో రాణించగలరు సో ఈ వన్ నైన్ కాంబినేషన్లో ఎవరున్నా వాళ్ళందరికన్నా ఉన్న వాళ్ళందరికన్నా టాప్లో ఉండేవాళ్ళు ఇందిరాగాంధీ పదిహేడు సంవత్సరాలు భారతదేశాన్ని ఏలారు ప్రధానమంత్రిగా టాప్ మోస్ట్ పొజిషన్లో సెవెంటీన్ ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్నారు సో బిజినెస్లో ముఖేష్ అంబానీ సో ఏషియాలోనే వన్ టూ త్రీ టాప్ వన్ టూ త్రీలో ఇండియాలో టాప్లో డబ్బులు సంపాదనలో సో ఎన్నో కంపెనీస్ పెట్టుకొని కోట్ల డబ్బులు సంపాదిస్తూ నంబర్ వన్ బిజినెస్ మ్యాన్ పేరు తెచ్చుకున్నారు ముఖేష్ అంబానీ నైన్టీన్త్న పుట్టారు ఇలా చెప్పుకుంటా పోతే ఈ నైన్ బింద పుట్టిన వాళ్ళు సినిమా రంగంలో నంబర్ వన్ పొలిటికల్ రంగంలో నంబర్ వన్ ఎక్కువ మంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు నైన్టీన్ నెంబర్లో ఉంటారు సో బాగా బిజినెస్లు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు చేసేవాళ్ళు నైన్టీన్ నెంబర్లో ఉంటారు సో వీళ్ళు 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 బాగుపడమే కాకుండా వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగా డెవలప్ అవ్వాలి సో వీళ్ళొక కంపెనీలో టాప్ మోస్ట్ సీవ్గా ఉంటే కింద ఉండే వాళ్ళందరినీ కూడా వీళ్ళు తొందర పెడుతుంటారు ప్రాజెక్ట్ త్రీ మంత్స్ అంటే టూ మంత్స్లో అయిపోవాలి టైం ఫైవ్ అవర్క్ పని సిక్స్ వర్క్ చేయండి సెవెన్ వర్క్ చేయండి అని ప్రెషర్ పెడుతుంటారు సో ముందు వీళ్ళు పెట్టే ప్రెషర్ తట్టుకోలేక స్టాఫ్ కొంచెం బాధపడినా ఆ ప్రాజెక్ట్ అయినాక వీళ్ళకి వచ్చే బెనిఫిట్స్ తొందరగా చేయడం వల్ల లాభాల్లో వీళ్ళకి వాటా ఇవ్వడం వల్ల అందరు కూడా వీళ్ళని మెచ్చుకుంటారు మాకు మంచి గుర్తింపు వచ్చింది అని సో ఈ నైన్టీన్ నెంబర్తో కింద పర్చేసే వాళ్ళు కూడా ఈ నైన్టీన్ నంబర్ వల్ల గుర్తింపు తెచ్చుకుంటారు డబ్బు సంపాదిస్తారు సో అందరు కూడా వీళ్ళని మెచ్చుకుంటారు నైన్టీన్ వాళ్ళని సో నైన్టీన్ ఏమంటే నేను ఒక్కడనే బాగుంటే కాదు చుట్టూ ఉండాలి కూడా సంపాదనలో ఉండాలి బాగుండాలి అందరు కూడా నాలా క్రమశిక్షణతో ఉండాలి టైంకి రావాలి టైంకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు నైన్టీన్ సో ఈ నైన్టీన్ పుట్టిన వాళ్ళు ఫ్యామిలీకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు సో ఆఫీసులో ఎంతసేపు ఉన్నా రాజకీయాలు ఎంతసేపు ఉన్నా ఇంటికి వెళ్ళాక అవన్నీ బయట పెట్టి ఫ్యామిలీతో సరదాగా గడుపుతారు పిల్లలకి టైం ఇస్తారు పేరెంట్స్ని బాగా చూసుకుంటారు సో ఈ నైన్టీన్ నంబర్ వల్ల ఎంతమంది వెనకడుగు వేసినా భయపడినా ఈ నైన్టీన్ వాళ్ళు మేము మేమున్నామని ప్రజలకి భరోసా ఇస్తారు పాలిటిక్స్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు వీళ్ళు నమ్ముకున్న వాళ్ళకి వీళ్ళు అండగా ఉంటారు సో నైన్టీన్ బార్న్ పీపుల్కి లక్కీ నంబర్ వన్ సో టాప్ లక్కీ నెంబర్ వన్ సెకండ్ లక్కీ నెంబర్ నైన్ సో లక్కీ స్టోన్స్ వచ్చేసి రూబీ సో రూబీ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో కానీ సెకండ్ కొరల్ పగడం ఎర్రపూస మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో ఈ స్టోన్స్ వెండిలో బాగా పనిచేస్తాయి లక్కీ స్టోన్స్ బంగారులో పవర్ ఫిఫ్టీ పడిపోతుంది సో సి సిల్వర్లో వేసుకోవడం ఉత్తమం మనం ఈ స్టోన్స్ని తిరుపతి కాళాస్ దగ్గర అంజిమిడిని విలేజ్లో వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్ కోసం మాత్రమే తెప్పించడం జరుగుతుంది సో ఈ స్టోన్స్ వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ నైన్టీన్త్ బోన్ వాళ్ళకి సో లక్కీ నంబర్ వన్ నైన్ అన్లక్కీ నంబర్ ఆరో నంబర్ ఎనిమిదో నంబర్ సో ఆరు ఎనిమిది అన్లక్కీ డేట్స్ తీసుకుంటే నెలకి ఆరు పదిహేను ఇరవై నాలుగు డేట్లో ముఖ్యమైన పనులు చేయకూడదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో ముఖ్యమైన పనులు చేయకూడదు ఈ నైన్టీన్త్ పుట్టిన వాళ్ళ పేరు సిక్స్ లెటర్స్లో కానీ ఎయిట్ లెటర్స్లో కానీ ఉండకూడదు కంప్లీట్గా గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి గ్రీన్ అండ్ బ్లాక్ తప్ప ఎక్కువ ఎల్లో కలర్ బ్లూ కలర్ యాష్ కలర్ బ్రౌన్ కలర్ వాడుకోవచ్చు సో లెటర్స్ తీసుకుంటే ఈ నైన్టీన్త్ పుట్టిన వాళ్ళకి ఐ లెటర్ కానీ జే లెటర్ కానీ ఏ లెటర్ కానీ వై లెటర్ కానీ ఎస్ లెటర్ కానీ పేర్లు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది సో అన్మ్యాచింగ్ లెటర్స్ వచ్చి వి లెటర్ పి లెటర్ ఓ లెటర్ కొంచెం పవర్ తగ్గిస్తాయి సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండేది బి లెటర్ కే లెటర్ సో ఇంకొక బెస్ట్ లెటర్ వచ్చి ఆర్ లెటర్ సో మిగతా లెటర్స్ అన్ని న్యూట్రల్ సో ఈ నైన్టీన్త్ పుట్టిన వాళ్ళ మ్యారేజ్ కూడా ఆరు అక్షరాలు నా అమ్మాయిని అబ్బాయి అయితే చేసుకోకూడదు ఫిఫ్టీన్ లెటర్స్ ఉన్నా కూడా అవాయిడ్ చేయాలి ఎనిమిది అక్షరాల పేర్లో ఉన్న అమ్మాయిని అవాయిడ్ చేయాలి లేదా పదిహేడు అక్షరాలు పదిహేడు అంటే కష్టం ఎనిమిది అక్షరాలు ఆరు అక్షరాలు అవాయిడ్ చేసుకుంటే ఈ నైన్టీన్త్ పుట్టిన వాళ్ళకి ఎదురుండదు సో ఈ నైన్టీన్ వన్ నైన్ కాంబినేషన్ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా బాగుండతుంది ఒక జూన్ నెలలో జాగ్రత్తలు తీసుకుంటే మిగతా పదకొండు నెలల్లో కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది మంచి గ్రోత్ చూస్తారు మీ స్పీడ్ తగ్గదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక జూన్ నెలలో జాగ్రత్తలు తీసుకొని దూర ప్రయాణాలు తగ్గించి సో కాంట్రవర్షీస్ లేకుండా డిస్ప్యూట్స్ అన్నీ పెండింగ్ పెట్టేసుకొని జూలై నెలకి ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కూడా వాయిదా వేసుకోండి అగ్రిమెంట్స్ చేసుకోవడం వాయిదా వేసుకోండి ఆ ఒక్క నెల మళ్ళీ జూలై నుంచి మీ స్టార్ మారుతుంది అండ్ ఆగస్ట్కి అధిపతి సూర్యుడు మీరు నైన్టీన్ వన్ సో మళ్ళీ ఆగస్ట్ నుంచి గ్రాఫ్ రైజ్ అవుతుంది సో జూన్ నెల జాగ్రత్తలు డీలింగ్స్ ఎక్కువ అంటే ఎవరన్నా మనతో కొట్లాట వస్తున్నారు జూన్లో పెట్టుకోకూడదు వాళ్ళతో జూన్లో పెట్టుకుని తగ్గిపోతాడు జూన్ అయితే మనం డౌన్ అవ్వాల్సి వస్తుంది సో నైన్టీన్త్న పుట్టిన వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చాలా బాగుండబోతుంది ఒక రూబీ ఒక కొరలు వేసుకోండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది గాడ్ బ్లెస్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు సో చిన్న పిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్న వాళ్ళు ఉంటారు మిమ్మల్ని అప్రోచ్ చెప్పాలంటే ప్రాసెస్ అంటే చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారు కదా ఇప్పుడు అసలు మన పేర్లో ప్రాబ్లం ఉందా లేదా రాంగ్ నంబర్స్ ఏంటి సో రాంగ్ నంబర్స్ పన్నెండు నంబర్స్ ఈ పన్నెండు నెంబర్స్ కాకుండా ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు పేరులో ఆరు మూడు ఎఫెక్ట్ ఉండకూడదు ఒకటి ఆరు వస్తే హెల్త్ ప్రాబ్లం అన్హ్యాపీ ఎండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఉంటాయి ఆరు మూడు అంటే ధ్వంసం ఆరు అంటే రాక్ష మూడు అంటే దేవతలు ఒకే పేరులో ఆరు మూడు అంటే వాళ్ళ హెల్త్ పాడవుతుంది కాపురం పాడవుతుంది రిలేషన్స్ పాడవుతాయి సో బ్యాడ్ నెంబర్స్ ట్వెల్వ్ నెంబర్సు ఫస్ట్ బ్యాడ్ నెంబర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ముందుకు వెళ్తారు ఎంతవరకైనా ముందుకు వెళ్తారు బట్ రివర్స్ అయిపోతుంది ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి మీరు ట్వెల్వ్లో ఉన్నారు మీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రివర్స్ అవుతారంటే ఇప్పుడు ఇప్పుడు నేను బాగున్నాను కదా కిరణ్ నెహ్రూ తప్పు చెప్తాడు అనుకుంటారు కిరణ్ నెహ్రూ ఎప్పుడు తప్పు చెప్పాడండి నేను చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ముప్పై నాలుగేళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను చెప్పినానంటే అది హండ్రెడ్ పర్సెంట్ సత్యం అండ్ నేను డాక్టర్గా సెవెన్ ఇయర్స్ ప్రాక్టీస్ చేశాను నా భార్యకు డాక్టరే నా ఇన్కమ్ ఇప్పుడు న్యూమరాల్స్ కన్నా టెన్ టైమ్స్ ఎక్కువ మా నాన్నగారు బలవంతంతో వచ్చా ఇక్కడ ఈ సక్సెస్ని చూశాక వదలలేక కంటిన్యూ అవుతున్నా నాన్నగారికి ఇచ్చిన మాట న్యూమరాలజీ కంటిన్యూ చేస్తానని నేను చనిపోయేటప్పుడు లేకుంటే ఐ కెన్ అర్న్ హండ్రెడ్ టైమ్స్ మోర్ యాజ్ ఎ డాక్టర్ సో మీ పేరులో ఏముందో క్లియర్గా చెప్తాను చేసుకోగలిగితే మీరు అదృష్టవంతులు నేను చెప్పింది కూడా ఇది పక్కన పెడితే ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ బ్యాట్లకు పెరుగుతూనే ఉంటుంది కదా సో పన్నెండు నెంబర్ వల్ల జీవితం ఒక్కసారిగా ఉల్టా అయిపోతుంది ఇట్స్ కాల్డ్ రివర్స్ నంబర్ థర్టీన్ ని డెత్ నెంబర్ అంటారు సిక్స్టీన్ యాక్సిడెంట్ నెంబర్ సడన్ కొలాబ్స్ నంబర్ ని డైవర్స్ నంబర్ నైన్టీన్ సడన్ డెత్ నెంబర్ ఆ ముందు రోజు వరకు దర్జాగానే ఉంటారు నేను కింగ్ అని అంటుంటారు నైన్టీన్ నెంబర్లో సావిత్రి సిల్క్ స్మిత హీరో శ్రీహరి ఆ ముందు వరకు బాగానే ఉన్నారు మళ్ళీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ శ్రీయరి థర్టీ సెవెన్ సిల్క్స్ మిత ఫార్టీకి సావిత్రి గారు కోమాలకు వెళ్ళిపోయారు ట్వంటీ సెవెన్ అప్ అండ్ డౌన్ పైకి తీసుకెళ్ళి కింద కొడుతుంది ఉదయ్ కిరణ్ సుశాంత్ సింగ్ కాఫీ డివనర్ సిద్ధార్థ్ ట్వంటీ సెవెన్ సడన్ డిప్రెషన్ నెంబర్ సూసైడ్ నెంబర్ థర్టీ వన్ ఆల్సో ఈజ్ ఎ డెత్ నంబర్ ఫార్టీ థర్టీ సిక్స్ అస్తవ్యస్తమైన్ లైఫ్ ఫార్టీ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ రివర్స్ లైఫ్ ఫిఫ్టీ సెవెన్ గుండెల్లో మూడు కత్తులు సిక్స్టీ ఫోర్ ఒక మనిషిని బౌలప్ అనుకోపెట్టి మెడ నుంచి నడుం వరకు కత్తులు దొప్పితే ఎలాంటి పెయిన్లో ఉంటాడో హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉంటాడో ఫైనాన్షియల్ అలాంటి ప్రాబ్లమ్స్ సిక్స్టీ ఫోర్ ఈ ట్వెల్వ్ నెంబర్సే బ్యాడ్ ఎయిటీ ఎయిట్ నెంబర్స్ మంచివి బట్ మీకు ఏ నెంబర్ కరెక్టో ఆ నంబర్ పెట్టుకుంటేనే అదృష్టం మెడికల్ షాపులో వందల మాత్రలు ఉన్నాయి ఏదో ఒక మాత్ర తీసుకుంటే మన షుగర్ తగ్గదు షుగర్ ఉన్నది షుగర్ మాత్రే వేసుకోవాలి కరెక్ట్ మాత్రం మెట్ఫార్మెంట్ మెట్ఫార్మెంట్ గ్లైకోమెంట్ గ్లైకోమెంట్ తప్పు మాత్రం వేసుకుంటే పని చేయదు జాయిన్లు వేసుకుంటే పని చేయదు సో ఎవరికి ఏది వేయాలని నాకు తెలుసు మీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మీ పేరులో ఏ నంబర్ ఉండాలి సంఖ్య ఎలా ఉండాలి ఎన్ని అక్షరాలు ఉండాలి నా దగ్గర కొలతో ఉంది నాన్నగారు మొత్తం రీసెర్చ్ చేసి నాకు ఇచ్చారు సో మీకు మీ పేర్లో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెట్టండి సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఈ నంబర్కి ఒళ్ళి వాట్సాప్ కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు మా ప్రదర్స్ ఆన్సర్ చేస్తారు సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ స్క్రీన్లో పై కనిపిస్తున్న టూ నంబర్స్కి కింద కనిపిస్తున్న మూడు నెంబర్లకి ఏ నంబర్కైనా ఒక్క నెంబర్కే వాట్సాప్ చేయండి ఇంతమందికి ఐదు మందికి నంబర్స్కి పెట్టద్దండి ఇంతమంది కూడా మీ డీటెయిల్స్ మీ పుట్టుక మీ రహస్యాలు చూడకూడదు ఒక నెంబర్కే పెట్టండి చాలామంది ఆ నంబర్కి ఈ నెంబర్కి ఆ నంబర్కి అన్ని నెంబర్కి పెట్టి అన్ని నెంబర్కి కాల్ చేస్తున్నారు ఇది ఇస్తుంది ఇది పేరు కాదండి మీ జీవితం సో మీరు వాట్సాప్ పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కొంతమందికి టెన్ మినిట్స్కి కొంతమంది ట్వంటీ మినిట్స్కి కొంత థర్టీ మినిట్స్కి కొంతమంది వన్ అవర్కి మ్యాక్సిమం టైం ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై వస్తాయి మీ పేరు బాగుందంటే మీరు చాలా అదృష్టవంతులు యువర్ లక్కి మీ పేరు బాగుందని వస్తుంది వాయిస్ మీ పేరు బాగాలేకపోతే ఏ నెంబర్ బాగాలేదు నేను ట సిస్టమ్లో టైప్ చేసి కూడా ఫోటో పెట్టగలను ఆ నెంబర్కి ఫోటో కూడా వీలైతే ఫోటో కూడా పెడతా ఓపిక ఉంటే సో బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకుని బాగాలేదు కరెక్షన్స్ చెప్పండి అంటున్నారు బాగలేదో లేదో చెప్పడానికి ఎంతో టైం పడుతుందండి దోషాలున్న పేరుని కాంచానాం కర్మ విమోచనం చేసుకోవాలి ఫీజు కట్టి కరెక్షన్ చేసుకోవాలి చాలామంది మాకు పాప పుట్టింది బాబు పుట్టాడు పేరు పెట్టండి సో చిన్నపిల్లలకి ఇలా వాట్సప్ చేయకండి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి చిన్నపిల్లలకి దోషాలు ఇవన్నీ చూడకూడదు నేను ఈ పేరు అనుకుంటున్నానే మీరు ఒక ఐదు పేర్లు పెట్టి ఆ పేర్లు బాగాలేక నేను బాగాలేదు మృత్యు నంబర్ అని చెప్పలేను సో చిన్నపిల్లలకి బిలో సెవెన్ ఇయర్స్ వాట్సప్ చేయకండి స్క్రీన్లో నంబర్స్ కనబడుతున్నాయి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నేనే ఒక పది పన్నెండు పేర్లు ఆ పుట్టుకు తగ్గట్టు కరెక్షన్ లేని పేర్లు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ లక్కీ స్టోన్స్ మీకు షీట్ పంపడం జరుగుతుంది సో మీ పేరు బాగున్న వాళ్ళు ఎలాంటి దిగులు లేకుండా యు ఆర్ లకీ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్స్ ఇస్తాను ఫోన్లు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నాకున్న ముప్పై నాలుగేళ్ళ అనుభవంతో మీకు ది బెస్ట్ ఇస్తాను రాంగ్ కరెక్షన్స్ చేసుకొని తప్పుడు వ్యక్తులు కలిసి చాలా యూట్యూబ్ ఛానల్స్ అయిపోయినాయి ఎవరో తెచ్చి తెచ్చిపెట్టుకుంటున్నారు వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం వాళ్ళు వాడుతున్నారు దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ రిజల్ట్స్ ఏంటంటే నేను నాకు వచ్చే నూట యాభై రెండు సీట్లు రోజు చూస్తున్నాను అన్ని రాంగ్ కరెక్షన్సే అండి దయచేసి ఇలా రాంగ్ కరెక్షన్స్ పెట్టుకోవద్దండి మీ జీవితాలు పాడు చేసుకోవద్దండి మంచిగా చెప్పే వాళ్ళు చేసుకోండి లైఫ్ అంతా ఆనందంగా ఉండండి గాడ్ బ్లెస్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరు గారు సో చూశారు కదా అది వీడియో ఈ వీడియో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోషి మీకు మీరు కనుక విద్యా ఉద్యోగం వ్యాపారం వార్గం లాంటి విషయాల్లో మీరు డాక్టర్ కిరణ్ హీరు గారు అపాయింట్మెంట్ తీసుకుని ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి దానినే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీరు డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఎవ్రీ సండే ఎవ్రీ సండే డాక్టర్ కిరణ్ గారిది మణికొండలోనే అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు సో మీరు మణికొండకు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు డైరెక్ట్గా ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా సమాచారం పాలండి థ్యాంక్ యూ